మునుగోడులో ఫోటో ఫినిషింగ్ ఖాయమని పలు సర్వేలు అంచనా వేస్తుండగా అధికార టీఆర్ఎస్ కనీసం 10,000 మెజారిటీతో ఇంటిదారి పట్టడం ఖాయమని టీఆర్ఎస్ భావిస్తోంది. హైదరాబాదు నుండి వెలువడే నివేదికలలో చిత్రీకరించబడిన దానికి భిన్నంగా క్షేత్రస్థాయి పరిస్థితి ఉందని కూడా అనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ పతనమైందని కానీ పూర్తిగా బయటపడలేదని టీఆర్ఎస్ భావిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు ఇంకా బలంగానే ఉన్నాయని అది రోజుకో సర్వేలు చెబుతున్నాయి. ఈ రెండు పార్టీల ఓటు బ్యాంకు చాలా వరకు చెక్కు చెదరలేదు. వామపక్షాల ఓట్లు టీఆర్ఎస్ కు పడితే అది టీఆర్ఎస్ కు లభిస్తుంది. అలాగే కాంగ్రెస్ మెరుగైన పనితీరు కనబరిచినట్లయితే భారతీయ జనతా పార్టీ అవకాశాలు ఆ మేరకు మసకబారుతున్నాయి. ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అండగా నిలిచిన మైనారిటీ ఓటర్లు ఈసారి తమ శత్రువుగా భావిస్తున్న భారతీయ జనతా పార్టీలో చేరడంతో ఆయనకు ఓటు వేయకపోవచ్చని టీఆర్ఎస్ కూడా అంచనా వేస్తోంది. దీనికి తోడు ఈ దశలో అధికార టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే బాగుంటుందని పలువురు ఓటర్లు విశ్వసిస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా టీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీ కంటే 10,000 నుంచి 15,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. అయితే ఇది ఒకటి మాత్రం స్పష్టం, మొత్తం డబ్బు గేమ్ గా మారింది. ఒక్కో ఓటుకు 10,000 రూపాయలు వరకు ఖర్చు చేసేందుకు అధికార టీఆర్ఎస్ సిద్ధంగా ఉందని భావిస్తున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలోనూ ఇదే అడిగే రేటు. కనీసం 100,000 మంది ఓటర్లకు చేరువయ్యేందుకు టీఆర్ఎస్ పార్టీ సన్నాహాలు చేసినట్లు సమాచారం. టీఆర్ఎస్ కు మద్దతు పలికిన వామపక్షాల ఓట్లు కూడా అధికార టీఆర్ఎస్ పార్టీకు పడితే అది టీఆర్ఎస్ కు లభిస్తుంది. మునుగోడులో గెలుపు ఖాయమని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.